మిత్రులకు పేరు పేరున వందనం. 25 నాటి కార్యక్రమము, అది ఏ పార్టీ వేదిక మీద కాకుండా ప్రజాస్వామిక తెలంగాణ వేదిక మీద జరుగుతుంది. ఆ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఒక ప్రజాసంఘమైన ప్రజాస్వామిక తెలంగాణ వేదిక మీద జరుగుతున్నది. ఆ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది, వేదిక నాయకత్వంలో జరుగుతున్నది. కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని, చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో మనకు ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు కూడా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించలేని పరిస్థితి, ఇట్లా స్కూల్ బిల్డింగ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులను కూడా మంజూరు చేయలేని పరిస్థితి, ఇవన్నింటి నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అయితే పైసలు లేనే లేవు, ఉద్యోగస్తుల ఫీ జీతాల సవరణ కోసం కూడా ఇవాళ డబ్బులు లేని పరిస్థితి, కనీసం ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇవ్వలేనటువంటి ఒక ఆర్థిక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో డబ్బులు వృధా చేయటం సమంజసం కాదు అని మరొక్కసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకమైనటువంటి నిజానికి ఒక సరి అయినటువంటి హేతుబద్ధమైన కారణం ఇప్పటి వరకు ప్రభుత్వం చూపలేదు. మీరు ఎందుకు గొలుస్తున్నారు అంటే ఒక్క కారణం చూపలేదు. ఇట్లాంటి నిర్హేతుకమైనటువంటి రీతిలో నిష్కారణంగా మంచి బిల్డింగ్లను కూలగొట్టి కొత్తవి మళ్ళీ ఏదో నిర్మించే ప్రయత్నము పాలకుల అట్టహాసానికి దర్పానికి ప్రదర్శనగా పనికొస్తాయేమో కానీ ప్రజల అవసరాలను తీర్చలేవు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల అవసరాలే ప్రధానం కావాలి, అవే ప్రాధాన్యత అంశంగా ఉండాలి, వాటికే ఖర్చులు చేయాలని చెప్పి మేము భావిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పును దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము ఈ నిరసనకు మద్దతు ఇస్తున్నాం. అన్నిటికంటే కీలకం ఇవాళ రుణమాఫీ పథకం అమలు కాలేదు. రైతులకు బ్యాంకుల్లో గవర్నమెంట్ డబ్బులు చెల్లిస్తుందని వాళ్ళు రీషెడ్యూలింగ్ కూడా చేసుకోలేకపోతున్నారు. దాంతో జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇవాళ ఒకవైపేమో బీమా అమలు కాలేదు, రెండో వైపు ఏమవుతుందంటే బ్యాంకులో ఏ పైసలు వచ్చి జమ అయినా ఆఖరికి వికలాంగుల పెన్షన్ కూడా రుణమాఫీకి వడ్డీ కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఇవాళ రైతాంగం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కూల్చివేతలు కాదు చేయవలసింది. నిజంగా ఉన్న డబ్బును ఈ అవసరాలకు సక్రమంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ 25 నాటి నిరసన ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.